శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభిజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 2023 సంవత్సరం మరి కరెక్ట్గా 2వ తారీఖు 1వ నెల 2023 మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రోజు అండి. అదే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు నిజంగా ఒక అద్భుతమైనటువంటి యోగం కొన్ని రాశులకు కలగబోతుంది. మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నట్టయితే ఈరోజు సిరి సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు ఒక గట్టి నమ్మకం అండి. మనం ఎందుకంటే ఈరోజు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రోజు. పూర్వం మధు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఉండేటువంటి వారు. ఆ రాక్షసులు ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏకాదశి తిథి రోజు ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా ఆ మధు కైటబులు అనే రాక్షసులు దర్శించుకుంటారు, తన దర్శనానికి వెళ్తారు. ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్లకు శాప విమోచనం అనేది కూడా జరుగుతుంది. అంటే శాపగ్రస్తులైనటువంటి మధు కైటబులు ఆ రోజు ఆ తిథి నాడు, ఏకాదశి తిథి నాడు ఆ స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి వాళ్లకు వాళ్ళకు ఉన్నటువంటి శాపగ్రస్తులు వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది, ఆ శాపం అంతా వెళ్ళిపోతుంది. మరి ఎవరైతే కూడా ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే ఈ ఏకాదశి అనేది కూడా 300 కోట్లతో సమానమైనటువంటి తిథి గల ఏకాదశి. ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామివారి దర్శనార్థం కోసం ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందండి. మరి ఆ ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని మహావిష్ణువు భూలోకానికి వస్తాడని ఒక గట్టి నమ్మకం. అందుకే ఈ రోజున 2023 సంవత్సరంలో 2వ తారీఖున మనకు వైకుంఠ ఏకాదశి, మరి ఈ యొక్క పండుగని అందరూ కూడా చాలా సంతోషంగా ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా కూడా దర్శించుకొని మరి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కూడా మీరు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నుండి కొన్ని రాశులలో అద్భుతాలు జరగబోతున్నాయి. అవి మొత్తం 4 రాశులండి. 1 తులారాశి, 2 మకర రాశి, 3 కుంభరాశి, 4 వృశ్చిక రాశి. ఈ 2023 సంవత్సరంలో వీటికున్నంత పవరు ఇంకే రాశులకు ఉండదేమోనండి. అందులో వీరు కంపల్సరీ తులారాశిలో పుట్టినవారు కానీ, మకర రాశిలో పుట్టినవారు కానీ, కుంభరాశిలో పుట్టినవారు కానీ, వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు కానీ ఈరోజు తప్పకుండా మరి వైకుంఠ ఏకాదశి పర్వదినమున విష్ణుమూర్తిని ఈ యొక్క ఉత్తర ద్వారం నుండి వీరు తప్పకుండా దర్శనము అనేది కూడా తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వారికి అసలు తిరుగుండదండి, మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు వీలైతే నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కూడా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు నోట్బుక్లో కోర్స్ రాయమని చెప్తాను. అవకాశాన్ని ఇప్పుడు దొరికిందండి వీళ్ళకి. ఒకరోజు ఈరోజు వెళ్ళి చక్కగా ఆ టెంపుల్కి వెళ్ళి నోట్బుక్లో నేను చెప్పినటువంటి ఈ నేమ్ కరెక్షన్ అనేది కూడా అక్కడ కూర్చొని రాయండి. ఆ టెంపుల్ ప్రదేశంలో దర్శనం చేసుకొని వచ్చి చక్కగా ఒక కూర్చొని ఎక్కడైనా కూర్చొని చక్కగా ఈ కోర్సు కరెక్ట్గా రాయండి. చాలా వరకు మీకు మేలు జరుగుతుందండి. ఈ సంవత్సరంలో మరి తులారాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ, వృశ్చిక రాశి వారికి కానీ ఏ విధంగా ఉండబోతుంది? 2023 సంవత్సరం నుండి వీరి యొక్క దశా దిశ తిరగబోతుంది. వీరికి గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు తప్పకుండా వీరికి చేజిక్కించుకుంటారు. చదువులో ఎలాంటి ఆటంకాలు జరగవండి, చదువును చాలా శబ్దతగా మంచిగా చక్కగా సమయస్ఫూర్తిగా చదువుతారు పిల్లలు. నా రీసెంట్గా ఒక ఆవిడ మన దగ్గరకు వచ్చిందండి, పిల్లల్ని మనం కన్నాం కానీ పిల్లల తలరాతలు మనం కనలేదండి. ఆ పిల్లవాడిని
ఒక కాలేజీలో ఆ కాలేజీలో చదివిపిస్తున్నప్పుడు అది కాలేజీ హాస్టల్. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, నేను హాస్టల్లో ఉండి నేను చదువుకోను, నేను బయట రూమ్ తీసుకొని నేను చదువుకుంటాను, నన్ను పంపించండి హైదరాబాద్కి అని చెప్పేసి ఆ పిల్లవాడిని సరే అని చెప్పేసి, వాడు ఎక్కడ ఉంటుంది ఎక్కడ చదువుతుంది, మనకు చదువు కావాలి ముఖ్యం, హాస్టల్లో అంటే వాడికి ఇబ్బంది కావచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారంటే వాడిని సపరేట్గా రూమ్ తీసుకొని వాడిని అక్కడ ఉంచారు. ఉంచినప్పుడు తర్వాత అతను ఆ రూమ్లో ఉన్నప్పటి నుండి నిదానంగా 2 నెలల 3 నెలల నుండి స్టార్ట్ అయిందండి వాడికి అక్కడ నుండి ఫ్రెండ్స్ కావడం, ఆ ఫ్రెండ్స్ వచ్చి రూమ్లలో ఉండడం, సిగరెట్ స్మోక్ చేయడం, డ్రింక్ హ్యాబిట్ తీసుకోవడం, అలవాటు చేసుకోవడం, అసలు చెయ్యని తప్పు పనులు లేవండి, అన్ని తప్పు పనులే, అన్నీ నష్టపూరితమైనటువంటి పనులే. కాలేజీకి స్కూల్ ఫీజు కట్టాలి, పుస్తకాలు బ్యాగ్స్ కావాలి, ఇవి కావాలి అవి కావాలని లక్షలు లక్షలు వాళ్ళ తల్లిదండ్రుల నుండి తెప్పించుకోవడం. వాళ్ళు ఇల్లిటరేట్స్, వాళ్ళు ఏముందండి, ఏది రైతు కుటుంబం నుండి వచ్చిన అగ్రికల్చర్ చేసేటువంటి రైతులు, వాళ్ళకేం తెలుస్తుంది పిల్లోడు బాగా చదువుకున్నాడు కాబట్టి మరి చదవంటే. ఇప్పుడు ఎవరైనా కూడా బయట వాళ్ళు ఏం చేస్తారు, చదువులకు బాగా ఖర్చులు అవుతాయా లక్షలు లక్షలు అవుతాయి అంటారు. లక్షలు లక్షలు అయితే అంటే నిజంగానే కావచ్చు, మా కొడుకు అక్కడ ఉన్నాడు వాడి ప్రయోజనమే కావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అందిన కాడి కళ్ళలో తీసుకొచ్చి పిల్లవాడు పెడితే వాడు మంచి జలసాకాలు వాడు పడిపోయాడు. ఆ ప్రిన్సిపల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఇదంతా అక్కడి వరకు వచ్చే వరకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మొత్తం టోటల్ ఆ పిల్లవాడి గురించి మొత్తం చెప్పేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోయారు, మొత్తం నష్టమేనండి. వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం లక్షలు లక్షలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పిల్లవాడిని చదివిస్తే ఆ పిల్లవాడు మొత్తం నష్టానికి దిగిపోయాడు. యథావిధిగా ఖర్చులు, విపరీతమైనటువంటి ఖర్చులు. వాళ్ళు పంపించినటువంటి లిస్ట్ అంతా కూడా ప్రిన్సిపాల్కి చూపెట్టారు, నాకు కూడా చూపెట్టారు ఆ లిస్టును. ఈ నెలలో ఇంత ఇచ్చాము, ఈ నెలలో ఇంత ఇచ్చాము, ఇదేదో కాలేజ్ ఫీజు అన్నాడు, ఇంకేదో ట్యూషన్ ఫీజు అన్నాడు, ఇదేదో ఫీజు అన్నాడు, ఇలా లక్షలు లక్షలు దొప్పుకున్నాడు అండి పిల్లవాడు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఎంత కష్టపడిస్తున్నారో పిల్లవాడికి తెలియలే. వీడు ఒకటే అజ్జి ఎంజాయ్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ని మొత్తం ఎంజాయ్ చేయడం ఈ డబ్బులతోనే. ఇట్లా ఆ పిల్లవాడు ఈ విధంగా ఉన్నాడని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ జాతకాన్ని పరిష్కారం చేశాను. ఇప్పుడు మనం చేసేది ఏం లేదండి, పిల్లోడిని ఆ పిల్లోడిని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటికాడ నుండే ఇంకా ఆ దగ్గరలో ఏదైనా కాలేజీలో చేసి ఇంటి దగ్గర నుండి పంపించి తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే అబ్బాయిని రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేయమని చెప్పాను. అక్కడైతేనే మార్పు వస్తుంది, ఎందుకంటే అడిక్షన్ బాగా డ్రింక్కు, ఈ స్మోకింగ్కు, డ్రింక్కి, స్టెరాయిడ్స్కి ఏమంటారు దాన్ని ఇలా పీల్చుకుంటారు, అది డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు టోటల్గా. రిహాబిలేషన్ సెంటర్లో వదిలిపెట్టండి అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు, నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు ఏదైనా మందు కానీ ఏదైనా చూస్తేనే వామిటింగ్ వచ్చినంత రేంజ్లో అయిపోయాడు. చక్కగా కుదురుగా చక్కగా ఉన్నాడండి పిల్లవాడు ఇప్పుడు. ఏదైనా కూడా మనం అనుకుంటాం రామాయణం రాసింది ఎవరండి, వాల్మీకి బోయ, ఎంత క్రూరుడో తెలుసా మీకు. అటువైపు వెళ్తున్నటువంటి వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి దోచుకొని అన్ని రకరకాల తప్పు పనులు చేసేవాడు, కానీ అతను మనిషిగా మారి మనకు రామాయణాన్ని రాశాడు అంటే ఎంత గొప్పవాడు అండి. మనం అనుకుంటాం మా పిల్లోడిగా బాగుపడే యోగం లేదా, మా పిల్లోడు ఇదేనా, జీవితం ఇంతేనా, ఇలాగే ఉంటాడా అని చెప్పేసి అనుకుంటాం, కానీ కాదండి. మళ్ళీ మనం మార్చవచ్చు, మార్చే శక్తి మన నెంబర్కు ఉంటుంది, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలానికి ఉంటుందండి. మనకు స్వామి వివేకానంద అసలు పేరు మహేందర్, మహేంద్రుడు అసలు యాక్చువల్ పేరు, వివేకానందుడు అనే పేరు తన పేరు మార్చుకొని అదృష్టవంతుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారండి పేరు మార్చుకున్నటువంటి వారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి వారు కూడా ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. లక్షలలో నిజంగా పేర్లు సినీ ఫీల్డ్లో అయితే చాలామందికి చాలా పేర్లు మార్చుకున్నటువంటి వారే ఉన్నారండి. మనకు రజనీకాంత్ గారు, శివాజీ యాక్చువల్ పేరు అతని పేరు, రజనీకాంత్గా పేరు మార్చుకున్నాడు, శివాజీ గైక్వాడ్ రజనీకాంత్. దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా పేరు మార్చుకున్నాడు, శోభన చలపతిరావు శోభన్ బాబుగా పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు మనకు కమీడియన్గా చూస్తాము బిత్తిరి సత్తి, అతను కూడా మనకు రవికుమార్ అనే పేరును బిత్తిరి సత్తి అనే పేరు పెట్టుకున్నారు. ఇంకా చాలా ఉన్నారండి ఇప్పుడు మనకి ఈ తీన్మార్
మళ్ళీ నాన్న అతని పేరు కూడా ఏదో ఉంది, అతని పేరును కూడా మార్చుకున్నారు తీర్మానం. అంటే ఒక్కొక్క పేరులో అభివృద్ధి అంటే పవర్ అనేది ఉంటుందండి. ఆ పవర్ను మనం తెప్పించుకోవాలి, ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోవాలి. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, అస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. తులారాశి, మకర, కుంభ, వృశ్చిక ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు 2023వ సంవత్సరం మరి వైకుంఠ ఏకాదశి పర్వదినము నుండి ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో కోట్లు సంపాదించి ఉన్నతంగా జీవించబోతున్నారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.